బోడుపల్లి సంగీత కేసులో తప్పించుకు తిరుగుతున్న అత్తమామలు మరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరిలో సంగీత మామ బాలరెడ్డి, అత్త ఇలమ్మ, మరిది శ్రీధర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని మేడిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం వాళ్ళను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వీరిలో మామ మరిదికి బెయిల్ లభించగా అతను జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు పోలీసులు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 రోజులు గడిచిపోయాయి. ఆమె మాత్రం పట్టుదల వేయటం లేదు. చంటి బిడ్డతో పగలు రాత్రి నిరసన కొనసాగిస్తూనే ఉంది. తనకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. ఆమె ఆందోళనకు వర్గాలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. మరోవైపు 3 పెళ్లిళ్లు చేసుకున్న శ్రీనివాస్తో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టులతో తనకు న్యాయం జరగదంటోంది బాధితురాలు సంగీత. సంగీత అత్తను కాసేపట్లో రిమాండ్కు తరలించుకున్నారు. మరోవైపు సంగీత ఆందోళన కొనసాగిస్తోంది. ఆమె ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, సంగీత ప్రస్తుతం డిమాండ్ ఏంటి? అత్త అలాగే మామల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం సంగీత డిమాండ్స్ ఏంటి అసలు? కళ్యాణ్, కొద్దిసేపటి క్రితమే సంగీత అత్త ఐలమ్మని మేడిపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆమెను మహిళా జైలుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. మరొకవైపు నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత సంగీత మామ బాలరెడ్డితో పాటు ఆమె మరిది శ్రీధర్లకు బెయిల్ మంజూరు చేశారు. కాబట్టి దానికి సంబంధించిన షూరిటీలను ఇవాళ కోర్టులో ఇవ్వనున్నారు. షూరిటీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు బెయిల్పై బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంగీత మాత్రం యథావిధిగా ఆందోళన కొనసాగిస్తూనే ఉంది. తనకు న్యాయం కావాలంటూ కూడా ఆమె కోరుతుంది. ఆమెతో పాటు ఆమెకు మహిళా సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయి. వాళ్ళంతా కూడా ఇంకా ఆమెతో పాటు కూర్చొని ఉన్న విజువల్స్ మనం చూడవచ్చు. మరి సంగీత ఇప్పుడు ఏం కోరుకుంటుంది, ఆమె ఏం చెప్పాలనుకుంటుంది, ఆమె ఎలాంటి డిమాండ్లు ఆమె కోరుతుంది అనేది ఒకసారి అడిగి చూద్దాం. సంగీత, ఒకసారి ఆమెతోటి మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సంగీత, ఒకసారి మీరు ఇప్పుడు మీ అత్త మామల్ని అరెస్ట్ చేశారు, మరిదిని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు బెయిల్పై వచ్చారు, మీ అత్త మాత్రం మహిళా జైలుకు పంపించారు. మీకు ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మీరు ఏం కోరుతున్నారు ప్రధానంగా? నేను కోరుకునేది ఏంటంటే, నాకు వాళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రాన నాకు ఏ ఉపయోగం లేదండి. ఎందుకంటే నాకు ఎలాంటి న్యాయం కూడా ఇప్పటివరకు జరగలేదు. వాళ్ళు అరెస్ట్ అయినంత మాత్రాన నాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నా వాళ్ళ నా అత్త మామలకి ఇట్లా అరెస్ట్ అయితే నాకు కూతురికి తండ్రి వచ్చాడా? ఇప్పుడు తండ్రి స్థానం హోదా వచ్చిందా? నేను కోరుకునేది అది. నేను హక్కులు కోసం పోరాడుతున్నా. వాళ్ళని అరెస్ట్ చేసి ఏదో జైల్లో పెట్టేసినంత మాత్రాన నాకు వచ్చేది ఏమీ లేదు. వాళ్ళని ముందు నుంచి అయినా పోరాడేది, వాళ్ళని నా ముందుకు తీసుకొచ్చి మాట్లాడిపించి నాకు ఏ విధమైన సహాయం చేస్తారు, ఏ విధమైన హామీ ఇస్తారని చెప్పేసి నేను ఇన్ని రోజుల నుంచి, ఇది 5వ రోజు నుంచి కూడా ఇదే పోరాటం చేస్తున్నాను. నేను వాళ్ళు అరెస్ట్ అయినంత మాత్రం నాకు భర్త రాలేదు, నా కూతురికి తండ్రి రాలేదు. కాబట్టి నేను నాకు ఏవైతే హక్కులు ఉన్నాయో అవి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు కేసీఆర్ గారు ట్రంప్ కూతుర్ని తీసుకొచ్చి తనకి లగ్జరీగా ఏర్పాట్లు చేస్తున్నాడు. నేను తనకి అట్లా చేయడం తప్పని నేను ఏమీ అనడం లేదు. కానీ మన దేశంలో ఉన్న ఒక తెలంగాణ మహిళగా నేను తనను అడుగుతున్నాను, తన దేశం తన తెలంగాణ ప్రభుత్వంలో ఒక మహిళను వదిలేసి బయట నుంచి తీసుకొచ్చి తనకి మర్యాదలు చేస్తున్నాడు అంటే తనకు చేయాలి, నేను తనకు చేయకూడదు. ఒకటి మీరు క్లారిటీకి ఒకటి చెప్పండి, అసలు మీకు ఏం కావాలి, ఏం కోరుతున్నారు అనేది ఒకటి చెప్పండి. నాకు ఇంతకు ముందే తెలిసింది మా అత్త మా అత్తని రిమాండ్ చేస్తున్నామని, మా మరిది మా మామగారు బెయిల్ మీద వస్తున్నారని తెలిసింది. నాకు తీసుకొచ్చి మాట్లాడిపించండి, నాకు ఏ విధమైన న్యాయం చేస్తారు, నా కూతురికి నాకు ఎలాంటి న్యాయం చేస్తారు, భద్రత పరంగా నాకు వాళ్ళది కావాలి. ఎందుకంటే నాకు నైట్ న్యూస్ వచ్చింది, న్యాయస్థానానికి వదిలేసినామని చెప్పి వచ్చింది. న్యాయస్థానంలో కూడా నాకు ఫాస్ట్ ట్రాక్ కావాలి, ప్రభుత్వాన్ని నేను అది కోరుతున్నాను. ఫాస్ట్ ట్రాక్ వేసి నాకు త్వరగా చేసేలా చేయాలని కోరుతున్నాను. అరెస్ట్ కాదు, తనకు కావాల్సిన న్యాయం, వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన తనకు రావాల్సిన హక్కు కానీ మిగతాయి కానీ ఏవి నేను పొందలేననేది కూడా ఆమె చెప్తున్నారు. కోర్టు ద్వారా అది కూడా ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తే తనకు తొందరగా న్యాయం జరిగే అవకాశం ఉందనేది ప్రస్తుతం సంగీత చెప్తున్న పరిస్థితి. కళ్యాణ్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.